రైట్ ఇక వివేక హత్య సంబంధించి కూడా అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, చెన్నై మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు సాయంకాలం 3 గంటలకి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు రమ్మని పిలిచింది. అయితే పులివెందుల నుంచి తెల్లవారుజామునే వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనతో పాటు చాలా మంది అనుచరులు కూడా హైదరాబాద్ లో ఆయనకు సంఘీభావంగా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డి సాయంకాలం సిబిఐ విచారణకు హాజరవుతారని అనుకుంటున్నటువంటి దశలో అక్కడ అరెస్ట్ అవుతారా లేదంటే మరొకసారి నోటీసులు ఇచ్చి పిలుస్తారా అన్నటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అవినాష్ రెడ్డి పేరుతో కొన్ని వాట్సాప్ లలో ఒక మెసేజ్ వస్తా ఉంది. కోర్టులో గతంలో వేసినటువంటి ఒక పిటిషన్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరు కాకూడదని అవినాష్ రెడ్డి భావిస్తున్నట్లుగా కూడా మెసేజ్ లో సారాంశంలో ఉంది. మొత్తానికి మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. అవినాష్ రెడ్డి సాయంకాలం 3 గంటలకు సిబిఐ కార్యాలయానికి వెళ్తారా, విచారణకు వెళ్ళరా. మొత్తానికి అయితే చాలా సందిగ్ధత, చాలా ఆసక్తి నెలకొనుంది చందు. రైట్ శ్రీనాథ్, థ్యాంక్ యూ. రైట్ ఇక వివేక హత్య కేసుకి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఆయన సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆయన హాజరవుతారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని తాజా డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మధు చెప్పండి. రైట్, మొత్తానికి వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి హాజరు కావడానికి అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఆయన మరి కాసేపట్లో ఆయన ఎంక్వైరీకి కూడా హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చందు, మొత్తం మీద వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఒకవైపు వేగం పెంచితే కనుక మరొక వైపు దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ పార్టీ కూడా సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా చూస్తే కనుక నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని చెప్పేసి ఎంపీ వివేకానంద రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా సిబిఐ నోటీసులు, సిబిఐ ముందు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి రాత్రి బయలుదేరి దాదాపుగా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. అంటే ఆయన హైదరాబాద్ చేరుకునేటప్పటికే ఆయన తరపు న్యాయవాదులు, అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు తెలంగాణ సిబిఐ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండాలని, అదేవిధంగా కూడా ముందస్తు బెయిల్ కావాలని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ లంచ్ మోషన్ పిటిషన్ మరి కాసేపట్లో దాదాపు 2 గంటల 30 నిమిషాలకు విచారణ జరగనున్న నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తుందనేది కొంత ఆసక్తికరంగా మారింది. దీంతో పాటుగా కోర్టు ఉత్తర్వుల తర్వాత
తాను సిబిఐ విచారణకు హాజరవుతానని చెప్పేసి ఇప్పటికే అవినాష్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుంది, అవినాష్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరవుతారా హాజరవరా అనేది కొంత ఆసక్తికరంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు హైదరాబాద్ లో వేగంగా పరిణామాలు మారుతూ ఉంటే కనుక మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యులతోటి భేటీ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఒకవైపు న్యాయ పోరాటం చేయాలి, మరొక వైపు రాజకీయంగా కూడా ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ముఖ్య నేతలతోటి జగన్మోహన్ రెడ్డి భేటీ అయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎక్కడా కూడా అధికారిక ప్రకటన ఎటువంటి ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ కూడా ముఖ్య నేతలను పిలిచి ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా కూడా న్యాయ నిపుణులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. అయితే దీంతో పాటుగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు బెంగళూరు నుంచి ఒక సిద్ధాంతి కూడా వచ్చారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. అంటే మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక ఈ యొక్క ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు ఒకవైపు ఆధ్యాత్మికంగాను మరొక వైపు న్యాయ పోరాటం చేస్తూ కూడా రాజకీయంగా కూడా అన్ని అంశాలను కూడా పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలిసింది. అయితే మొత్తానికి అయితే కనుక మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగానే పరిణామాలు మరింత మారే అవకాశం అంటే కనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు కనుక ఏదైతే అవినాష్ రెడ్డి వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక తిరస్కరించి కొట్టివేస్తే కనుక అవినాష్ రెడ్డి 3 గంటల కన్నా కూడా సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అట్లా కాకుండా కోర్టు కనుక ఆ పిటిషన్ లో ఉన్న అంశాలు పరిశీలించిన తర్వాత అతనికి దానిపై సిబిఐకి ఏమైనా డైరెక్షన్ ఇస్తే కనుక ఆ డైరెక్షన్ ప్రకారం సిబిఐ కూడా ఫాలో అవనుంది. అయితే ప్రస్తుతం అయితే కనుక 2:30 హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగితే ఆ వాదనలు ఎవరు ఎటువంటి వాదనలు వినిపిస్తారు దానిపై హైకోర్టు ఎట్లా స్పందిస్తుందనేది ప్రధానమైనటువంటి ఆసక్తికరమైన అంశం కాగా 3 గంటలకు సిబిఐ కోర్టుకు వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డి ఎట్లాంటి అంశాలు సిబిఐ అధికారులకు వివరిస్తారు, ఆయన విచారణ తర్వాత ఆయన బయటకు పంపిస్తారా లేక అరెస్ట్ చేస్తారనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ ఉంది. అంటే కోర్టు పరంగా కానీ సిబిఐ పరంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో న్యాయ పోరాటానికి సన్నద్ధమవసరించినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఏపీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నేతలు భావిస్తే ఈ క్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యి న్యాయ పోరాటం చేయడంతో పాటుగా రాజకీయంగా కూడా అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ముఖ్యులందరూ కూడా సలహా ఇచ్చారు. అయితే ప్రస్తుతానికైతే కనుక ఈ రోజు అవినాష్ రెడ్డి విచారణ అయ్యే వరకు కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా దీనిపై స్పందించకుండా ఉండేందుకే తాత్కాలికంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవినాష్ రెడ్డి విచారణ జరిగిన తర్వాత కానీ లేదా హైదరాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కానీ అవసరమైన మేరకు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ యొక్క ఎపిసోడ్ పై స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు న్యాయ నిపుణులు ఇస్తున్నటువంటి సలహా ప్రకారం ఒకవైపు హైకోర్టుతో పాటుగా మరొకవైపు సుప్రీంకోర్టులో కూడా అవసరమైనటువంటి పిటిషన్లు వేసి సాధ్యమైన త్వరగా కూడా వారికి బెయిల్ తీసుకురావడం కానీ అవసరమైతే ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేయడం కానీ అన్ని కూడా అవసరమైనటువంటి న్యాయ నిపుణులతో చర్చించి దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వారి సంబంధించిన న్యాయ బృందానికి తెలియజేసినట్టు కూడా తెలిసింది. మొత్తం మీద అవినాష్ రెడ్డి ఎపిసోడ్ మరి కాసేపట్లో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చందు. రైట్ మురళి, థ్యాంక్ యూ.